హలో మై డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫిజిక్స్ ఈ ఈరోజు టార్గెట్ ఎంసెట్ సిరీస్లో భాగంగా త్రీ డైమెన్షనల్ జామెట్రీ త్రీ డైమెన్షనల్ జామెట్రీ వెక్టార్ ఆల్జీబ్రా ఇవి రెండు కవల పిల్లలు లాంటివి అన్నమాట రైట్ మనం రెండు కలిపే చూడాలి బట్ ఇక్కడ మనం రెండు వేరువేరుగా మాట్లాడుతున్నాము సో దట్ కొంచెం మోర్ అటెన్షన్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చూద్దాం వెక్టార్ అండ్ త్రీ డి త్రీ డి అనేటువంటిది కూడా ఒక మనం ఇంట్రెస్టింగ్గా చేయాల్సి చేయగలిగినటువంటివి అంతేకాకుండా ఆఫ్ ఆఫ్ ద టాపిక్ అంటే ప్లేన్కి సంబంధించి సిమిలర్గా స్ట్రైట్ లైన్స్లో ఎలా అయితే ఫాలో అయ్యామో అదే ప్రొసీజర్ కనిపిస్తూ ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కాబట్టి ఇదొక ఇదొక ఈజీ చాప్టర్ అని మనం చెప్పచ్చు కొంచెం అవి మనం చేసుకుంటే రైట్ కొన్ని పాయింట్స్ మనం జాగ్రత్తగా చేసుకుంటే కొంత ప్రాక్టీస్ ఏరియాలో కొన్ని ఏరియాస్లో మనం జాగ్రత్తగా చేసుకు చేసుకున్నట్లయితే చాప్టర్ రైటర్స్ సబ్ టాపిక్స్ మోడల్ క్వశ్చన్స్ అండ్ కన్క్లూజన్ చూసేద్దాం ఎంసైట్ రైట్ వాల్యూ చేద్దాం మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఇద్దాం రైట్ మన గమ్యాన్ని చేరుకుందాం అంతే ఓకే భయపడొద్దు త్రీడీ త్రీడీకి సంబంధించి కూడా చూసారా ఈ చాప్టర్స్ కొన్ని చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఓ డెఫినెట్ ఇంటిగ్రేషన్ కానివ్వండి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ కొంచెం ఎక్కువ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా ఈ ఈ చాప్టర్స్ అన్నీ కూడా మినిమం త్రీ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి చాప్టర్స్ త్రీ కూడా అప్ టు త్రీ క్వశ్చన్స్ వస్తాయి అప్ టు త్రీ క్వశ్చన్స్ వస్తాయి సో మరి ఇక్కడ సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అనుకునేటప్పుడు నేను నాలుగే నాలుగు చెప్తాను బేసిక్స్ టూ డైమెన్షన్లో ఎలా అయితే చేస్తామో అట్లాంటి బేసిక్స్ జామెట్రీ బేసిక్స్ ఏదైతే ఉన్నాయో అది ఒక్కసారి అంటే సెండ్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం కానివ్వండి బైసెక్టర్కి సంబంధించినటువంటి కానివ్వండి సేమ్ కాన్సెప్ట్ బట్ త్రీడీలో మనం చూస్తాం అంతే ఇక డీసీస్ డిఆర్ఎస్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ రెండే రెండు ఫార్మ్స్ ఉన్నాయి మనకి రెండే రెండు ప్లేన్స్ ప్లేన్కి సంబంధించి మూడు ఫార్మ్స్ దాన్ని డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే ఏ ఎగ్జాంపుల్ మూడు పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలాగా రెండు పాయింట్స్ ఇచ్చి ఒకటి ఇది ఇచ్చినప్పుడు ఎట్లాగా లేదా ఒక పాయింట్ ఇచ్చి రెండు ప్యారెల్గా ఇచ్చినప్పుడు ఎట్లాగా అంతే మూడే మూడు కేసులు దానికి సంబంధించి ఏ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం కార్టీజన్ ఫామ్లో చేస్తామా వెక్టార్ ఫామ్లో చేస్తామా లేదా బాక్స్ ఫామ్లో చేస్తామా ట్రిపుల్ ప్రొడక్ట్ ఫామ్లో చేస్తామా అనేటువంటిది డిపెండ్స్ ఇట్ డిపెండ్స్ కదా అంతే సో నాలుగే నాలుగు పాయింట్స్ చూసుకోండి బేసిక్ చూసుకోండి అయిపోతుంది అప్పుడు ఒక ఎనర్జీ వస్తుంది ఎనర్జీ డిక్రీజ్ అవ్వదు ఇలా డివైడ్ చేసినప్పుడు ఎనర్జీ వస్తుంది మనకి డిఆర్ డిసిసి డిఆర్ఎస్ డిసిసి డిఆర్ఎస్ అయిపోయిన తర్వాత మనం ఎగ్ ఎగ్జాస్ట్ అయిపోము మళ్ళీ కొంచెం రిజర్వ్ నోట్ అవుతాం సో ఇది ఇలా డివైడ్ చేసినప్పుడు మన యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం సో ఆ విధంగా మనకు క్లారిటీ ఉంటుంది ఓహో ఇక్కడ దాకా చేసా నెక్స్ట్ ప్లే లైన్స్ మనం చూసేద్దాం ఒక్కసారి నాలుగు చేసేసిన తర్వాత కామన్గా అన్నీ కలిపి ఉన్నటువంటి ఒకసారి చేస్తే అన్నిటినీ మనం కనెక్ట్ చేయగలుగుతాం ఇది దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వీ విల్ డూ రైట్ సో క్వశ్చన్స్ విషయానికి చూద్దాం రైట్

మా డి వన్ మైనస్ డి టూ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే అంతే రైట్ సో దాన్ని కొంచెం రిలేట్ చేసి ఇచ్చారనమాట మాక్సిమమ్ వాల్యూ ఆఫ్ అని దానికి రిలేట్ చేసి ఇచ్చారు ఇక తెలంగాణ ఎంసెట్ విషయంలో ఏమైనా ఉంది జామెట్రీ చూడండి బేసిక్స్ నుంచి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఎ పెర్పడిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ అంటే లోకల్స్కి సంబంధించినటువంటిది ఏదైతే మనం స్ట్రైట్ లైన్స్లో నేర్చుకుంటామో క్వాట్స్ టూ డైమెన్షనల్ జామెటర్లో దానికి రిలేటెడ్ ఉంటుంది కదా త్రీడీలో సో దానికి సంబంధించినటువంటి మోడల్ నెక్స్ట్ ప్లేన్ ఇప్పుడే అనుకున్నాం చూసారా ఏబి టూ పాయింట్స్ ఇచ్చారు పెర్పెండిక్యులర్ టు ఏబి సో రెండు పాయింట్స్ ఇచ్చారు పెర్పెండిక్యులర్ టు ఏబి రైట్ నెక్స్ట్ సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఏదైతే ఈ నాలుగు పాయింట్స్ అనుకున్నా ఒకదాని తర్వాత ఒకటి టూ అవర్స్ ఇస్తారా త్రీ అవర్స్ ఇస్తారా ఫోర్ అవర్స్ ఇస్తారా లేదా టూ డేస్ ఇస్తారా సో వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ సో అది చేస్తే సరిపోతుంది సో పర్టికులర్లీ బేసిక్స్ అంటే ఎలిమెంటరీ జామెంట్రీ రైట్ సో డిసిస్ డిఆర్ఎస్ ప్లేన్స్ లైన్స్ అంతే సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ దట్స్ ఆల్ రైట్ ఇది దీనికి సంబంధించినటువంటి త్రీ డీకి సంబంధించినటువంటివి అది లైన్సు ప్లేన్సు ఈ నాలుగు అంశాల మీద కూడా మనం దాన్ని సెపరేట్ చేయలేము సో అన్ని కలిపి మనం చూడవలసినటువంటి అవసరం ఉంటుంది సో ఇది త్రీడీకి సంబంధించినటువంటిది ఓకే సో ప్లాన్ అకార్డింగ్లీ సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ దిస్ ప్రిపరేషన్ థ్యాంక్ యూ బై బాయ్